నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు. అంత తప్పు నేనేం చేశాను? ఏం చేశావా? మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? అది నువ్వు నమ్మావా? ఏదో వేళాకోళంగా రీల్ చుట్టాను అంతే. రీల్ చుట్టావా? నిన్ను చంపేస్తా. చెప్పేది వినరా? ఏంట్రా చెప్పేది? నువ్వు ఏంటి నువ్వు చెప్పేది? విను, చేసిన పని చాలక చంపేస్తారని అన్నిటికీ ఆ వెదవే కారణంరా. నీకు ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేనిపోని అని చెప్పాడు. అది నమ్మి పుల్లరాజుకి అమృత లెటర్ రాసింది. అడిగితే వేళాకోళవా? నువ్వు చేసిన పనికి చంపి చెరువులో పడేయాలి. నువ్వు చెప్పబట్టే కదరా ఇదంతా చేశాను. చంపవరు చెప్పరా? గోరు మాట్లాడవే. ఈ ముద్దుల చెల్లెలు ఆకాశరామను ఉత్తరం గురించి చెప్పిందా? వేరేమీ చెప్పలేదా? వీడు ఆ పుల్లరాజు కూతురు పెళ్లి చేసుకుంటే తనకెట్టి, ప్రేమిస్తే తనకెట్టి, దాని గురించి నువ్వు అడగవా? నన్ను అడగరా? నేను చెప్తాను. నీ చెల్లెలు చంద్రుణ్ణి ప్రేమించిందిరా? ప్రేమించింది. కాని వీడు అలా అనుకోలేదు. తన స్నేహితుడి చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు. అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు. అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా. ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలని వీడు నాతో అన్నాడు. నాకు న్యాయం అనిపించింది. అనిపించడమే కాదు, అదే న్యాయం. ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు. నిజమేమిటో తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను రా. ఐఎమ్ సారీ రా. కొట్టింది నువ్వేగా, పర్లేదురా. అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా. నాకు సంతోషమే. సంతోషమేరా చంద్రు? అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతా. రే, నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడిగా రావటం ఒక అమృతకే కాదురా, మా అందరి అదృష్టం. ఏయ్, ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఫ్రెండ్స్ గా ఉండడానికిరా. ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడదీయాలనుకున్నా విడదీయలేడు. మేళ్ళకి రంగడే మనిషి మేకల్ని కోస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల నరకడానికి. ఒక్క దెబ్బకి రెండు తల్లు తెగి పడిపోవాలి. బాస్, బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని చూడలేదు బాస్. ఆ కత్తి రాకపోండి, నేనే చేస్తానా? నువ్వు నాకు నచ్చావా? ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. అంత మీరిద్దరు ఇక్కడే ఉండండి రా, నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే, వెళ్ళు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని. ఏమో, నీకు గుడ్ న్యూస్ తెలుసా? నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరే, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండకైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్, బ్రష్లు పట్టుకోవడం చేతకైన వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు? అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసే వాళ్ళ? ఎంత మంచి ఐడియా చెప్పావరా. అరే పని చేస్తావరా, ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్ సెంట్లో పెట్టుకుందావరా. అంత మంది నేను తీసుకురాలేను గానీ ఇద్దరున్నారు, కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. ఓ పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను, వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందారు బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. నీకంటే ఒరే మంచి ఐడియా ఇచ్చావరా, నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి. ఏంట్రా, ఏంటా కంగారు? వచ్చారు బాస్, ఆ కిడ్నాపర్స్ వచ్చారు. వచ్చేసారా? ఎక్కడ్రా? ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. రండి. ఒరే తెలియదుకోవా, నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా? ఒరే పని చేయరా, నువ్వు కర చూస్తున్నా అక్కడికి వెళ్ళు. ఆ తర్వాత అక్కడేం జరిగిందో వచ్చి నాకు చెప్పు. నేను రాకపోతే అక్కడేం జరిగిందో నేను ఊహించగలను రా. వస్తే వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా. జరుగుతుడా? అర్థమైంది అమ్మా. అమ్మా ఏంట్రాడు? ఒరే చెత్త విధవా,
వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా? ఎవరు? నేనా? నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కసాయవాడలా భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అప్రెంటిస్లు ఎవర్రా వాళ్ళు? ఎక్కడ? అవును, ఏరి రండ్రా. నీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ వీళ్ళే. ఓకే ఓకే ఓకే. ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? ఇంతలోనే తప్పించుకున్నారే, నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా. ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్. అప్రెంటిస్ కాదు, అప్రెంటిస్. ఏపీఆర్ఓ. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరిశీలిస్తున్నానా? పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక గర తీసుకుని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్లి వాళ్ళని ఒక నరుకు నరుకుతాను. మీరు కూడా ఒక వేటు వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా ఏసే మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడరా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్, అఫర్ సెంట్లారా, చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పదా. కమాన్ చార్జ్. రండ్రా రండి. మీరే కదా మా బాస్ ని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాస్ నేను వెంటబడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు ముద్దులాగా? వేసేయండిరా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడ్రా, రెండోవాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్, వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడిని ఎందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది. వేసాం. అబ్బా, నేను వేసేమంది వీడి కదరా ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదే రా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో దహా తీసుకెళ్తాను. చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్లీ వచ్చారని చెప్పింది వీడేరా? వీడిని పట్టుకుని కొట్టారేట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయన గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంటి రైలు అయిపోయావు, ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా. నమస్కారం వాజ్పాయ్ గారు. వాజ్పాయ్? అయ్యయ్యో, ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడు మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటల్ ఎక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా, నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలవురా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ టెండూల్కర్. మళ్ళీ గుర్తుపెట్టేశారే? కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు, మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ ని గుర్తుపడతాడు, అప్పుడు వాళ్ల పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. ఊరి నీ అమ్మ కడుపు మాడా, ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంట్రా ఏంటంటే బంగ్లా కంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా.
సుబానే ఇదేరా ప్యాలెస్ రాజభవనం రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో సరిచూడా రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకేట్టు ఆ జంపింగ్ ఏంట్రా సూది మోపిరి శబ్దం వచ్చిందంటే చాపాత్ర పడేస్తాను వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా కోడి గుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే 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 దింపడరా దింపండి 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 అబ్బా మీ అమ్మ కడుపులు మాడమ్మ పడేస్తారంట్రా ఇప్పుడే కదా చెప్పలేను ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని లక్ష రూపాయలు కాంట్రాక్ట్ సంపాదించుకున్నాడ్రా నీకు దండం పెడతానరా నా నోట్లో మట్టి కొట్టకండి రే ఒరే జూలో ఉండాల్సిన చెట్టురా మీరు నాకు దాపరించారేంట్రా అమ్మా రే అప్పుడు చెట్లరా చంపేస్తాను జాగ్రత్త తండి గోతుగాడి నక్కలా చూపెట్రా నీ ముక్కు కొరుకుతా చెప్పండి పొట్టాడుతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు మేము వెళ్తున్నాం అలా అంటే ఎలా కుదురుతుందిరా అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం అవును 30 రోజులైనా ఉండి తీరాలి ఆ వల్ల కాదు పోనీ 15 రోజులైనా ఉందాం సరే కుదరదు కానీ 3 రోజుల్లో జెండా అవుతాం లుక్కేంటి బాబు ఆ లుక్కేంటి ఎందుకు అలా చూస్తున్నావు ఇతనేంటి ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా అబ్బో తీసుకెళ్ళరా ప్లీజ్ అబ్బా పింకి నీకు అల్లరి ఎక్కువైంది ఇలా అల్లరి చేసామంటే కొట్టేస్తా నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా అరవింద్ తర్వాత వస్తానే బాయ్ బాయ్